నమస్కారం ఏవియన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ముందుగా ముఖ్యాంశం రాష్ట్ర వ్యాప్తంగా గరంగా ఉగాది వేడుకలు పలు ఆంధ్రాలు పార్టీ కార్యాలయాల్లో పంచమి శ్రవణం దేశానికి అన్ని శుభాలే జరగాలి ప్రజలకు రాష్ట్రపతి ఉగాది శుభాకాంక్షలు సర్వజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం లక్ష్యమన్న పండిత్ సంజయ్ శివకృత నామ సంవత్సరంలో బీజేపీ పోరాటాలకు సహకరించాలని విజ్ఞప్తి కాంగ్రెస్ కు 80 లక్షల ఓట్లు 90 సీట్లు ఉగాది వేడుకలు స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి శుభకృత నామ సంవత్సరం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలంతా సాంప్రదాయబద్ధంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పంచాంగ పఠనం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రగతి భవన్లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి పలువురు మంత్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వేద పండితులు ముఖ్యమంత్రి కేసీఆర్ ను పంచాంగ పఠనం నిర్వహించారు ఇదిలా ఉండగా గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పంచాంగ పఠనం నిర్వహించారు బీజేపీ రాష్ట్ర కార్యాలయాల్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ డాక్టర్ లక్ష్మణ్ ఈటల రాజేందర్ స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శృంగేరి శారదాపీఠం ఆస్థాన పౌరాణికులు గర్రేపల్లి మహేశ్వర శర్మచే పంచాంగ శ్రవణం నిర్వహించారు చైత్ర శుక్లాది ఉగాది గుడిపడవ చేతిచంద్ నవరేహ్ సాజిబ్ చిరాబా పండుగల సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు వసంత ఋతుకు స్వాగతం పలికేందుకు దేశవ్యాప్తంగా వివిధ రకాలుగా జరుపుకుంటారు భారతీయ నూతన సంవత్సరం ఆరంభంలో ఈ పండుగలు మన సాంస్కృతికి సామాజిక ఐక్యత యొక్క బంధాన్ని బలపరుస్తాయని ఆయన అన్నారు సంతోషకరమైన ఉత్సవాలు మన సమాజంలో సామరస్యం సౌభ్రాతృత్వ స్ఫూర్తిని బలపరుస్తాయని రాష్ట్రపతి పేర్కొన్నారు ఈ పండుగలో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ సద్భావనను పెంపొందించాలని ఈ కొత్త సంవత్సరంలో మనమందరం కలిసి కొత్త ఉత్సాహంతో దేశ నిర్మాణానికి తోడ్పడాలని ఆయన అన్నారు పోరాడి సాధించుకున్న తెలంగాణలో సర్వజనుల ప్రభుత్వం ముందుకు పోతుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు శనివారం ప్రగతి భవన్లో జరిగిన శుభకృత నామ ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ ప్రగతి పథం జనహితం కోరుకుంటూ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు తెలంగాణ అభివృద్ధి ప్రజల సంక్షేమానికి ఏనాడూ లేని విధంగా ఈ ఏడాది 2.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టామని రాబోయే రోజుల్లో మనమనుకున్న బంగారు తెలంగాణ నిజం కావాలని కేసీఆర్ అన్నారు అభివృద్ధి సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శం కాబోతుందని అన్ని రాష్ట్రాలు తెలంగాణ నుంచే నేర్చుకోవాలని అన్నారు దళిత జాతి వైభవం కోసం దళిత బంధు పథకం పెట్టామని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ 95% స్థానికులకే అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి జగదీష్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ సబిత ఇంద్రారెడ్డి ఎంపీ కేశవరావు ప్రభుత్వ సలహాదారు రమణాచారి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు రైతులు యువత కార్మికులు మహిళలతో పాటు రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరులు కోరుకున్న ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం దిశగా శుభకృత నామ సంవత్సరంలో బీజేపీ శాంతియుత మార్గంలో చేపట్టే పోరాటాలకు తెలంగాణ ప్రజలంతా అండగా నిలవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు శనివారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన శుభకృత నామ ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశానికి లేని అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం హిందూ సనాతన ధర్మానికే సొంతమని ప్రకృతితో ముడివేసుకున్న బంధాన్ని పండుగల రూపంలో అందించిన ఘనత నా భారతీయ హిందూ సనాతన ధర్మానిదే అని అన్నారు ప్రశాంతంగా ఆనందంగా పండుగలు జరుపుకునే ఈ దేశ ప్రజల్ని విచ్ఛిన్నం చేసేందుకు తీవ్రవాద శక్తులు కుట్రలు చేస్తున్నాయని అందుకే తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా వాటికి వ్యతిరేకంగా పోరాడాల్సిందే అని తెలిపారు తీవ్రవాదంతో ఏ పార్టీ కూడా రాజీ పడొద్దని ప్రత్యక్షంగా పరోక్షంగా తీవ్రవాదాన్ని సమర్పించే పార్టీలన్నీ నా దృష్టిలో దేశద్రోహ పార్టీలే అన్నారు తీవ్రవాదం హైదరాబాద్లో పాత బస్తీలన్ని రోహింగ్యాల రూపంలో ఉన్నా 15 నిమిషాలు టైం ఇస్తే నరికి చంపుతామన్న ఓవైసీ రూపంలో ఉన్నా ఓవైసీ పార్టీని చంకన పెట్టుకుని ఊరేగుతున్న టీఆర్ఎస్ రూపంలో ఉన్నా అట్లాంటి వాళ్ళంతా దేశద్రోహులే అని అలాంటి వాళ్ళను ధైర్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం అందరిపై ఉందని బండి సంజయ్ అన్నారు కేసీఆర్ నియంత పాలనలో పాత బస్తీతో పాటు తెలంగాణ ప్రజలు అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆర్టీసీ ఛార్జీలు కరెంటు ఛార్జీల పెంపుతో సహా అనేక రకాల పనులతో మోయలేని భారం మోస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు కుటుంబ నియంత అవినీతి పాలన సాగిస్తూ మోయలేని పనుల భారాన్ని మోపుతున్న కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ ప్రజలు ఈ శుభకృతనామ సంవత్సరంలో ప్రభుత్వాలు పెడుతున్న ఇబ్బందుల నుండి విముక్తులు కావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు చైతన్యవంతులై రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. శనివారం హైదరాబాద్లోని ఇందిరాభవన్లో జరిగిన శుభకృతనామ ఉగాది వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 34684 బూతులలో 42 లక్షల సభ్యత్వ నమోదు జరిగిందని, రాబోయే ఎన్నికల్లో 80 లక్షల ఓట్లతో 90 అసెంబ్లీ సీట్లు సాధిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ లక్ష్య సాధనకు కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ సోనియమ్మ రాజ్యం ఇవ్వాలని అన్నారు. నిరుద్యోగ యువతకు రైతులకు కాంగ్రెస్ అండగా నిలవాలన్నారు. తెలంగాణ ఇచ్చినప్పుడు పార్లమెంట్లో సంపూర్ణ మద్దతిచ్చింది ఈ ముగ్గురు మహిళా నేతలని యూపీఏ నేత సోనియా గాంధీ, లోక్సభ స్పీకర్ మీరా కుమార్, ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ అన్నారు. అలాంటి సందర్భంలో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం సముచిత స్థానం లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ నెల 14 నుండి ప్రారంభించనున్న 2వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించి పాతబస్తీలో దుమ్ము దుమారం పేరిట రూపొందించిన స్పెషల్ సంగ్ ప్రోమో దుమ్ము రేపుతుంది. ప్రముఖ గాయకుడు బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సింప్లిగన్స్ ఆలపించిన దంచి కొట్టిండో దద్దరిల్లిందో అనే పాట ప్రోమో యువతను ఉర్రో తొలగించేలా ఉంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్టీ నేతలతో కలిసి ఈ రోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ స్పెషల్ సంగ్ ప్రోమోను విడుదల చేశారు. ప్రముఖ రచయిత బండి సంజయ్ వీరాభిమాని ఆకుల నాగేశ్వరరావు రచించిన ఈ పాటకు దర్శకుడు ఎంఎం కీరవాణి టీం సభ్యుడైన జీవన్ సంగీత దర్శకత్వం వహించారు. మొదటి విడత పాదయాత్ర సక్సెస్. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బీజేపీ నిర్వహించిన సభతో పాతబస్తీ కాషాయమైన తీరు, బండి సంజయ్ ధైర్య సాహసాలు, హిందుత్వ నేపథ్యాన్ని ఉటంకిస్తూ నాగేశ్వరరావు రూపొందించిన ఈ పాట విశేషంగా ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రలో విజయవంతమైన పాటలు మేజార్టి దాదాపు నాగేశ్వరరావు కలం నుండి జాలువర కావడం విశేషం. తొలి విడత పాదయాత్ర సక్సెస్ నేపథ్యంలో రెట్టింపు ఉత్సాహంతో నాగేశ్వరరావు కలం నుండి జాలువారిన ఈ పాటకు ఈసారి బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సింప్లిగన్స్ వాయిస్ ఇవ్వడంతో మరింత మాసులకు వచ్చింది. స్పెషల్ సాంగ్ ప్రోమో విడుదలైన కొద్ది నిమిషాల్లో సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులకు చేరుకోవడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఉగాది వేడుకలు, పలు ఆంధ్రాలు పార్టీ కార్యాలయాల్లో పంచాంగ శ్రవణం. దేశానికి అన్ని శుభాలే జరగాలి, ప్రజలకు రాష్ట్రపతి ఉగాది శుభాకాంక్షలు. సర్వజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం లక్ష్యమన్న బండి సంజయ్ శుభకృతనామ సంవత్సరంలో బీజేపీ పోరాటాలకు సహకరించాలని విజ్ఞప్తి. కాంగ్రెస్ కు 80 లక్షల ఓట్లు, 90 సీట్లు, ఉగాది వేడుకలు స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి. సమగ్ర సమాచార శ్రవణికై చూస్తూనే ఉండండి ఏవీఎన్ న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.